బీపీ, డయాబెటిక్, కిడ్నీ, లివర్, క్యాన్సర్ లాంటి సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ప్రముఖ క్లినికల్ మెటల్ టాక్సికాలజిస్ట్ డాక్టర్ ప్రవీణ్ సక్సేనాని సంప్రదించండి. ఏపీలో కురుక్షేత్రాన్ని తలపించిన ఎన్నికల రణరంగం ముగిసింది. మొత్తం 175 అసెంబ్లీ, 25 లోక్సభ నియోజకవర్గాలకు సోమవారం పోలింగ్ ప్రక్రియ పూర్తయింది. అదే సమయంలో తెలంగాణలో 17 లోక్సభ స్థానాల ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక జూన్4వ తేదీన ఫలితాలు రానున్నాయి. ఈ ఎన్నికల్లో ఎన్నో చిత్ర విచిత్ర ఘటనలు చోటు చేసుకున్నాయి. అయితే తాజాగా జనసేన నేత మెగా బ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. మాతో ఉంటూ ప్రత్యర్థులకి పనిచేసేవాడు మావాడైనా పరాయివాడే అంటూ అవతలి వ్యక్తి పేరెత్తకుండానే నాగబాబు ఘాటుగా ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పిఠాపురం అసెంబ్లీ స్థానానికి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న సందర్భంలో మెగా ఫ్యామిలీ మొత్తం ఆయనకు అండగా నిలిచింది. నాగబాబు కుటుంబం సహా మెగా మేనల్లు నేరుగా రంగంలోకి దిగి ప్రచారం చేశారు. చిరంజీవి వీడియో సందేశం ఇవ్వగా చివర్లో రామ్ చరణ్ బాబాయ్ కోసం పిఠాపురం వచ్చారు. తన తల్లి సురేఖ, అల్లు అరవింద్ తో కలిసి ప్రచారం చివరి రోజున పిఠాపురం వెళ్లి కుక్కుటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అయితే పవన్ కళ్యాణ్ కి మద్దతుగా ట్వీట్ వేసి సరిపెట్టిన అల్లు అర్జున్ మాత్రం తన స్నేహితుడైన వైసీపీ అభ్యర్థి కోసం నంద్యాల రావడం సంచలనంగా మారింది. రావడమే కాదు, తన స్నేహితుడిని గెలిపించాలని కూడా బన్నీ ఓటర్లకు పిలుపునిచ్చారు. దీనిపై వైసీపీ తనకు అనుకూలంగా మలుచుకుంటూ బన్నీ తమకు సపోర్ట్ చేస్తున్నారనే ప్రచారాన్ని ప్రారంభించింది. దీంతో జన సైనికులకు కోపం వచ్చింది. అయితే ఈ వివాదం అల్లు అర్జున్ క్లారిటీ ఇచ్చారు. తాను ఏ పార్టీకి సపోర్ట్ చేయడం లేదని తేల్చి చెప్పారు. ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు టెల్ ఐఎమ్ నాట్ పొలిటికలీ అలైన్ విత్ ఎనీ పార్టీ అండి. నాకు అఫీషియల్గా ఏ పార్టీతో సంబంధం లేదు. ఐఎమ్ న్యూట్రల్ టు ఆల్ పార్టీస్. నానే వ్యక్తులు ఏ పార్టీలో ఉన్నా పార్టీకి సంబంధం లేకుండా నేను వ్యక్తిగతంగా వాళ్ళకి నా సపోర్ట్ ఇస్తాను. ఇట్ కుడ్ బి మై అంకుల్ పవన్ కళ్యాణ్ గారు. మై లవ్ అండ్ సపోర్ట్ ఇస్ ఆల్వేస్ దేర్ ఫర్ హిమ్. అండ్ లేదంటే నా ఫ్రెండ్ నంద్యాల రవి గారు అవ్వచ్చు, లేదంటే రేపు మా మావయ్య గారు చంద్రశేఖర్ రెడ్డి గారు కావచ్చు, లేదంటే రేపు మా బన్నివాస్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. పార్టీకి సంబంధం లేకుండా నేను వాళ్ళకి మద్దతు ఇస్తాను. అండ్ మై సపోర్ట్ విల్ బీ దట్ టు మై క్లోజ్ పీపుల్. అండ్ మీరు పర్టికులర్ అడిగిన దానికి నంద్యాల దాని గురించి చెప్పాలంటే, రవి సింగారెడ్డి గారు నాకు ఎన్నో ఏళ్ళుగా, గత 15 ఏళ్ళుగా మంచి ఫ్రెండ్. అండ్ ఎప్పటి నుంచో నేను ఒక మాటనే ఉన్నాను, బ్రదర్ మీరు ఎప్పుడైనా పాలిటిక్స్లోకి వస్తే మీకు ఖచ్చితంగా నేను మీ ఊరు వచ్చి మీకు సపోర్ట్ చేస్తాను ఎప్పుడు అనేవాడిని నేను మాట ఇచ్చాను. బట్ 2019లో ఆయన యాక్టివ్ పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత నేను అప్పుడు రాలేకపోయాను, ట్వీట్ పెట్టాను. బట్ ఈ 2024కి వచ్చేసరికి అప్పటి నుంచి నా మనసులో ఉంది, అదే ఇలా మాట ఇచ్చాం కదా ఖచ్చితంగా వచ్చి ఒకసారి నాకు కనపడాలని నా మనసులో ఉంది. అండ్ ఈసారి ఎలక్షన్లో ఆయన నించుకుందని తెలిసింది అంటే నేనే ఫోన్ చేసి, బ్రదర్ చెప్పాను కదా వస్తానని, నేను వద్దాం అనుకుంటున్నాను చెప్పాను, వచ్చాను. నేను మా వైఫ్ పర్సనల్గా వచ్చి ఆయన ఊరు విజిట్ చేసి ఆయన ఇంటికి వెళ్ళి ఆయన ఒక గుడ్ విల్ జెస్చర్ కింద ఆయన కలిసి బెస్ట్ విషెస్ చెప్పేసి వచ్చేసాను. అయితే గత ఎన్నికల సమయంలో నర్సాపురం నుంచి జనసేన అభ్యర్థిగా లోక్సభకు పోటీ చేస్తున్న నాగబాబుకు అల్లు అర్జున్ మద్దతు తెలిపారు. మేం మీతో ఉన్నామని ట్వీట్ చేసిన బన్నీ, నేను మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నా, ప్రోత్సహిస్తున్నా, మేమంతా మీతో ఉన్నాం అనే సందేశాన్ని పంపారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సేవ చేయాలని నిర్ణయం తీసుకున్న నాగబాబు గారికి హృదయపూర్వక అభినందనలు. రాజకీయ ప్రయాణంలో ఆయన విజయం సాధించాలని కోరుకుంటున్నా. ఎన్నికల ప్రచారంలో ఫిజికల్ గా మేము మీతో ఉండకపోవచ్చు, కానీ మానసికంగా మాత్రం ఎప్పుడూ మీతోనే ఉన్నాం. మా మద్దతు మీకు ఎప్పటికీ ఉంటుంది అని అల్లు అర్జున్ లేఖ ద్వారా తెలిపారు. అయితే పొత్తు ధర్మంలో భాగంగా ఈసారి నాగబాబుకు పోటీ చేసే అవకాశం దక్కలేదు. దీంతో ఆయన పిఠాపురంలో జనసేన అధినేత తమ్ముడు పవన్ కళ్యాణ్ విజయంపైనే దృష్టి పెట్టారు. ఇందుకు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ చేసిన కృషిని ఆయన కొనియాడారు. దీనిని బట్టి ఆయన చేసిన ట్వీట్లో తమతో నిలబడేవాడు పరాయివాడైనా తమవాడే అన్నది వర్మని అని అర్థమవుతుంది. అయితే ప్రత్యర్థుల కోసం పనిచేసేవాడు తమవాడైనా పరాయివాడే అన్నది ఎవరిని అనేది సస్పెన్స్ గా మారింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.